ఇవాళ వీడియోలో మీకు గార్డెన్లో కాసిన పంప్కిన్స్ చూపిస్తూ ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేసుకుందాము. నేను మధు, వెల్కమ్ టు మధుస్ వరండా. లాస్ట్ ఇయర్ మనం పంప్కిన్స్ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని సీడ్స్ ఉన్నాయి, ఆ సీడ్స్ని ఏం చేశానంటే చాలా వరకు డ్రై చేసుకుని మామూలుగా యూస్ చేసుకుంటున్నాను. మిగతా సీడ్స్ మాత్రం నేను మళ్ళీ ఒకసారి కుండీల్లో వేసుకున్నాను, కొన్ని గ్రౌండ్ మీద వేశాను. అయితే కుండీలో వేసినవి కూడా మీకు ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాను. అవి పెద్దగా పెరగలేదు, అయితే నేల మీద వేసింది మటుకు బాగా పాకిందండి. పాకి ఇట్లా మనకి చాలా కాయలు అయితే ఇచ్చింది, 11 కాయల వరకు ఇచ్చింది, కానీ మిగతా చెట్లన్నింటినీ పాడు చేసేసింది. ఎందుకంటే ఒక్కసారి అది పాకటం మొదలెట్టిన తర్వాత ఇంకా తీగ మన కంట్రోల్లో ఉండదు. అందుకని ఎప్పుడైనా ఈ పంప్కిన్ అవి పెంచుకునేటప్పుడు చాలా స్పేస్ ఉండాలి, కరెక్ట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు మనం మిగతా చెట్లను కాపాడుకోవచ్చు. నాకేంటంటే మిగతా చెట్లను పాడు చేయడం వల్ల నేను దీన్ని తొందరగా తీసేయాల్సి వచ్చింది. అయినా సరే హార్వెస్ట్ అయితే బాగానే వచ్చింది. మీరు వీడియోలో చూస్తుంది ఆ పంప్కిన్సే. కొంచెం ఆకుకూర కూడా ఉంది, సో అది కూడా ఇవాళ మనం హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇది వచ్చి పుదీనా, ఇక్కడ వచ్చి మనకి తెల్ల గోంగూర, తోటకూరతో పాటు మొన్న మనం ప్లాస్టిక్ బాటిల్స్లో పెట్టుకున్నాం కదా పుదీనా, కట్టింగ్స్ నుంచి పెంచుకోవచ్చు వేస్ట్ కంటైనర్స్లోని. సో అది కూడా మనం ఇవాళ హార్వెస్ట్ చేసుకుందాము. మీరు చూడొచ్చు మనం పెట్టినప్పటికి ఇప్పటికీ పుదీనా ఎలా పెరిగిందో. సో ఆకుకూరలు హార్వెస్టింగ్ అయితే చేసాను. ఇక్కడ చూడొచ్చు మీరు తెల్ల గోంగూర, పుదీనా, అదేవిధంగా తోటకూర, కొంచెం కరివేపాకు కూడా కోసుకున్నాను. ఇప్పుడు హెయిర్ ప్యాక్ కోసం కొన్ని మందారాలు అలాగే గుండగల రాకు కూడా హార్వెస్ట్ చేసుకుందాము. మనం గుండగల రాకుని 2.5 వీక్స్ బ్యాక్ హార్వెస్ట్ చేసుకున్నాము, మళ్ళీ మనకి చక్కగా కొత్త చిగురులు వచ్చేసినాయి. సో ఎప్పటికప్పుడు మనం కోసుకుంటూ ఉంటే ఏదైనా సరే మనకి చిగురు అనేది వస్తుంది. అయితే ఇక్కడ మీరు గులాబీ చెట్టు చూశారు కదా, ఇది ఆల్మోస్ట్ డైయింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయిందండి. అయితే దీనికి మనం వారానికి ఒక్కసారి యూజ్ చేసిన టీ పౌడర్ని కానీ లేకపోతే 2 టేబుల్ స్పూన్ కాఫీ పొడిని 1 మగ్గు వాటర్లో డైల్యూట్ చేసి కానీ మనం ఇట్లా గులాబీ మొక్కలకి ఇచ్చినట్లయితే మళ్ళీ మనకి కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అట్లాగే ప్రూన్ చేసుకున్నప్పుడు అంటే కట్ చేసుకున్నప్పుడు కూడా కొమ్మల్ని వదిలేయకుండా ఇలా మట్టి కానీ పసుపు కానీ పెట్టుకోండి, లేకపోతే మనకి డంగ్ కౌడంగ్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు. పక్క నుంచి కొత్త చిగుళ్ళు అనేవి వస్తాయి, లేకపోతే ఈ కొమ్మలు అనేవి ఎండిపోయి క్రమేణ మొక్క అనేది చనిపోతుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ కూడా మనం గులాబీ చెట్లను చక్కగా బ్రతికించుకోవచ్చు. ఇప్పుడు మనం గుండగల రాకును కూడా హార్వెస్ట్ చేసుకుందాము. గుండగల రాకు మొత్తం హార్వెస్ట్ చేసేసుకున్నాను, చూసారు కదా మొదటి వరకు కట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవటం వల్ల మళ్ళీ మనకి కొత్త చిగురులు వస్తాయి. ఇక్కడ ఒక కొమ్మను మాత్రం వదిలాను, ఎందుకంటే ఇక్కడ మనకి పువ్వు వస్తుంది, సో మనకి విత్తనాలు వస్తాయి కాబట్టి దీన్ని వదిలేసాను. ఇవాళ మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే హెయిర్ ప్యాక్లో నేనేం తీసుకున్నానో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనం ఎర్రమందార పూలతో పాటు ఆ చెట్టు ఆకులను కూడా తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు కోసుకున్న గుంటకలుగా రాకుని, కొంచెం కరివేపాకు, ఆలోవెరా జెల్, సో వీటన్నిటితో పాటు మనం కొంచెం నానపెట్టిన మెంతులు, పెరుగు కూడా వేసుకోవచ్చు, అది వేసుకోకపోయినా పర్లేదు, అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు. సో వీటన్నిటినీ గ్రైండ్ చేసుకుని మనం తలకు అప్లై చేసుకోవటమే. అయితే అప్లై చేసుకున్న 20 to 25 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకోవాలి. చూసారు కదా ఇట్లా మనం ప్రతి నెల ఒక్కసారైనా సరే ఏదో ఒక హెయిర్ ప్యాక్ మనకు అందుబాటులో ఉండే ఏదైనా సరే వాడుకున్నట్లయితే జుట్టు అనేది రాలకుండా ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుంది, సో తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ట్రై చేయడంలో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మధుస్వరండా.